కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు, వైఎస్ కేబినెట్ లో కీలక మంత్రి. రోసయ్య కిరణ్ హయాంలను హవా నడిపించారు, కానీ కాలం కలిసి రాలేదు. చిన్న సంతకం ఆయన తిప్పలు పెడుతోంది. న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వకపోవడంతో ఏడాదిగా జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనే మోపిదేవి వెంకటరమణ. ఆస్తుల కేసులో ప్రస్తుతం చెంచిల్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ అయి గురువారానికి ఏడాది. విచారణకు రావాల్సిందిగా అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవికి మే 23న సిబిఐ అధికారులు నోటీసు జారీ చేశారు. దీంతో 23 ఉదయం దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిబిఐ ముందు హాజరైన మోపిదేవిని రెండో రోజు కూడా విచారణకు పిలిచారు. 7 గంటల పాటు ఆయన విచారించిన అధికారులు మే 24 మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అరెస్టుకు ముందు మోపిదేవి తన మంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అదో సంచలనం. అదే రోజు మోపిదేవిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైలుకు పంపారు. రెండు వేల 4-9 మధ్య వైఎస్ఆర్ మంత్రివర్గంలో మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రిగా మోపిదేవి పనిచేశారు. ఆ సమయంలో గుంటూరు, ప్రకాశం జిల్లాలో నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన వాన్పిక్ సంస్థకు 13,000 ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది. అయితే భూ కేటాయింపులో మతలము మోపిదేవికి శాపంగా మారింది. వాన్పిక్ పోర్టుకు బదులు నిమ్మగడ్డ సొంత సంస్థ అయిన వాన్పిక్ ప్రాజెక్టుకు భూమిని కేటాయిస్తూ మంత్రి హోదాలో మోపిదేవి పలు జీవోలు జారీ చేశారని, దీనికి ప్రతిఫలంగా జగన్ కంపెనీలు నిమ్మగడ్డ దాదాపు 850 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని, అవన్నీ లంచాల రూపంలో అందిరివేనని సిబిఐ అభియోగం. వాన్పిక్ చార్జ్షీట్ లో 4 నిందితులుగా మోపిదేవిని చేర్చిన సిబిఐ ఐపీసీ సెక్షన్లు 120B, 420, 409, 427A తో పాటు అవినీతి నిరోధక చట్టం 13, 13(1), 13(2) సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. బెయిల్ కోరుతూ 2 సార్లు సిబిఐ కోర్టును, మరో 2 సార్లు హైకోర్టును ఆశ్రయించిన మోపిదేవికి బొండిచే ఎదురైంది. నిందితులు బయటకొస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని సిబిఐ వాదన. విచారణ సంస్థతో ఏకీభవించిన న్యాయస్థానాలు మోపిదేవికి బెయిల్ నిరాకరించాయి. దీంతో సంవత్సర కాలంగా మోపిదేవి చంచల్ కూడా జైల్లోనే రిమాండ్ ఖైదీగా కాలం వెళ్లదీస్తున్నారు.